బాధితులకు శుభవార్త ఉచిత కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్ కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమంటివి నేను మీ సుమంటివి టీవీ ఉషా కోల్కతా ఇన్సిడెంట్ కి సంబంధించి జస్టిస్ కోసం యావత్ ప్రపంచంతో పాటు సుమంటివి తరపున మా వంతు మేము అంటే ఎప్పటికప్పుడు అప్డేట్ని తెలుసుకుంటూ సమాచారాన్ని మీకు అందిస్తూనే ఉన్నాము ఇవాళ గనక మనం చూసుకుంటే టీచర్స్ డే సందర్భంగా అభయ్య తల్లి రాసిన లెటర్ వైరల్గా మారిందని చెప్పొచ్చు చాలామంది ఆ లెటర్ విన్నవాళ్ళు చదివిన వాళ్ళు ఎమోషనల్ కూడా అవుతూ ఉన్నారు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి అభయ గురించి తల్లి మాట్లాడిన మాటలేంటో హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే రవీంద్రనాథ్ గారు నమస్తే అమ్మ ఇవాళ మనం చూస్తే నెల రోజులకు పైగా అయిపోయింది సంఘటన జరిగి చాలామంది ఆడపిల్లలు ఏ విధంగా అయితే జస్టిస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అందులో నేను ఒక దాన్ని అని చెప్పొచ్చు ఎప్పుడు జస్టిస్ వస్తుంది అసలు ఏం జరుగుతుంది అన్న దాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం మనం ఉన్నాం ముందుగా మీకు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాలి ప్రతి అప్డేట్ని కూడా జాతీయ మీడియాలో ఏదైతే వస్తుందో కన్ఫర్మేషన్ న్యూస్ అది ఎప్పటికప్పుడు మాకు అందిస్తూ ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సార్ అభయ్య తల్లి మాటలు మనం విన్నాం ఆ లెటర్ని మనం చూసినా చాలా బాధాకరం అని చెప్పాలి ఆ పూర్తి సమాచారం ఏంటి భారతదేశంలో వైద్య విద్య అభ్యసించడం అన్నది నిజంగా ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కినంత గొప్ప విషయం అందులో కూడా ఒక సగటు మధ్యతరగతి వ్యక్తులు కోట్ల రూపాయలు కట్టి ఫీజులు చెల్లించుకోలేని పరిస్థితి అందరిని ద్రాక్ష పండు వైద్య విద్య అంటే ఎన్నో లక్షల మంది కాంపిటీషన్లోకి వెళ్తారు కొన్ని వేల మంది నిలబడతారు కొన్ని వందల మంది మాత్రమే సీట్స్ వస్తాయి అందులో పదుల సంఖ్యలో మాత్రమే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీట్ వస్తుంది అభయ తల్లిదండ్రులు నిన్న సెప్టెంబర్ ఐదు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా టీచర్స్ డే సందర్భంగా ప్రభుత్వానికి ప్రజలను ఉద్దేశించి ఒక లెటర్ని రాశారు ఆ లెటర్లో వాళ్ళు రాసినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి ఒక పక్క టీచర్ని సెల్యూట్ చేస్తూ మా అమ్మ ఈరోజు ఈ స్థాయికి ఇన్ని కళల ఖండానికి ముఖ్యంగా టీచర్ల మా అమ్మాయి లేదు కాబట్టి మా అమ్మాయి తరఫున మేము మిమ్మల్ని ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మీరు చిన్నప్పటి నుంచి నాలో కలిగించినటువంటి ఆ యొక్క ఉత్సాహం ఒక ఇన్స్పిరేషన్ ఒక ఉత్తేజం ఇవన్నీ కూడా నన్ను కలిగి నేను ఈరోజు డాక్టర్ స్థాయిలోకి వెళ్ళగలిగాను నా పేరు ముందు డాక్టర్ ఉంటే చాలు డిగ్రీలు ఉంటే చాలు తప్ప డబ్బుతో అవసరం లేదు అని ఎన్నో భావితరాల మీద అంటే భవిష్యత్తు మీద ఎన్నో ఆశలతో అడుగుపెట్టబోతుంటే ఆ అభయ వాళ్ళ పేరెంట్స్ ఆ అమ్మాయి యొక్క ఫీలింగ్స్ని అంటే ఆ అమ్మాయి రాసినటువంటి డైరీలో రాసుకునే కొన్ని మీనింగ్స్ని వాళ్ళ తల్లిదండ్రులు దాన్ని అర్థమయ్యేటట్టుగా ఈ లెటర్లో రాస్తూ జాతికి లెటర్ రాశారు మమతా బెనర్జీ ప్రభుత్వానికి ఉద్దేశించి లెటర్ వేశారు అందులో ఆ మాటలు ఎంతో ఆవేదన కలిగించే విధంగా ఉన్నాయి అంటే వాళ్ళు చెప్పేది చాలా సగటు వ్యక్తులండి వాళ్ళ నాన్నగారు చేసేది ఒక టైలర్ జాబ్ అంటే రిలీజ్ చేయొద్దన్నారు వాళ్ళ డీటెయిల్స్ కానీ నేను చాలా వరకు గుప్తంగా ఉంచుతున్నాను కానీ నేను ఆగలేక నేను చెప్తున్నానండి చాలా పూర్ ఫ్యామిలీ ఒక్కగానొక్క కూతురు చాలా పూర్ ఫ్యామిలీ డైలీ ఆ రోజు ఇచ్చే బట్టలు కుట్టుకుంటే కానీ గడవ పూట గడవనే పరిస్థితి వాళ్ళ పేరెంట్స్ది ఒక్కగానొక కూతురు ఆ తల్లిదండ్రులకి ఎంతో ధైర్యం నిరిపోసేది చిన్నప్పటి నుంచి చదువుల్లో ఫస్ట్ అమ్మాయి నేను డెఫినెట్గా డాక్టర్ని అవుతాను అని చెప్పి ఎన్నో లక్షల మందిలో ఆ సీట్ సంపాదించుకుంది ఎంబీబీఎస్ అదే ఆర్జికల్ మెడికల్ కాలేజీలో కంప్లీట్ చేసుకుంది అదే ఆర్జికల్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ అయిన తర్వాత మళ్ళీ పీజీ ఎగ్జామ్ రాసింది పీజీలో కూడా మళ్ళీ అదే కాలేజీలో సీట్ రావడం ఎంత గొప్ప విషయం ఏంటండి సేమ్ కాలేజీలోనే ఎంబీబీఎస్ చేస్తూ సేమ్ కాలేజీలోనే పీజీ సీట్ రావడం ఇక్కడ ఎలా ఉంటుందంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇది ఒక ఎంట్రన్స్ ఉంటుంది అక్కడ అదొక ఎంట్రన్స్ ఉంటుంది మళ్ళీ పీజీలో కూడా ఎంట్రెన్స్ రాసి మళ్ళీ అదే కాలేజీలో సీట్ తెచ్చుకొని వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది ఇంటర్మ్ అవుతుంది ఇంకొక సిక్స్ మంత్స్ వన్ ఇయర్లో కంప్లీట్ చేసుకొని బయటకు రావాల్సినటువంటి చిన్న తరుణంలో లాస్ట్ లాస్ట్ స్టెప్లో ఇంత దారుణ విషయం జరిగిన తర్వాత ఆ పేరెంట్స్ ఆ తల్లిదండ్రుల యొక్క మానసిక వేదన ఎవరు కూడా తీర్చలేదండి గారు ఎవరు తీర్చలేదు ఆ బాధను చెప్పలేము నో మోర్ వర్డ్స్ ఆ ఇంగ్లీష్ బహుశా మనకు పదాలు వచ్చే కూడా మనం వాడుతున్నాం కానీ తెలుగులో ఆ పదాలు వెతుక్కోవాల్సి వస్తాయి మనకి బహుశా డిక్షనరీలు కూడా పదాలు ఉండే మానసిక క్షోభ నిరసనకారులు కొన్ని వందల మంది వేలాది మంది రాత్రి అనక పగలనక ఆ అమ్మాయికి అన్యాయం జరిగింది జస్టిస్ కోసం పోరాడుతున్నారు కోర్టులు కూడా న్యాయస్థానాలు కూడా పోరాడుతున్నాయి నిజానికి అబద్ధానికి మంచికి చెడుకి ఆ దుర్గాదేవి ఏ రోజైతే అప్పుడు మహిషాసురం అర్ధిని అవతారం ఎత్తి అదే కలకట్టలో దుర్గ ఖాళీగా పేరందుకుంటుందో అటువంటి రాష్ట్రంలో జరిగిన ఈ సంఘటన నిజంగా ఒక మంచి మార్పుకే దారితీయాలి అయితే మనం లెటర్ గురించి మాట్లాడుకుంటాం వర్ష గారు ఈ లెటర్లో వాళ్ళు రాసినటువంటి మాట కూడా టీచర్స్ డే వెస్ట్ బెంగాల్ వ్యాప్తంగా ఎవరు జరుపుకోలేదండి టోటల్గా సర్వేపల్లి రాధాకృష్ణ గారు కూడా ఒక సందర్భంలో అదే వెస్ట్ బెంగాల్ గవర్నర్గా కూడా పనిచేశారు వైస్ ప్రెసిడెంట్గా వర్క్ చేశారు దేశానికి ప్రెసిడెంట్గా కూడా వర్క్ చేశారు వెస్ట్ బెంగాల్కి రెండుసార్లు గవర్నర్గా పనిచేశారు సర్వేపల్లి రాధాకృష్ణ గారికి సో ఆ రాష్ట్రానికి సర్వేపల్లి రాధాకృష్ణ చాలా అనుబంధం ఉంది వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ప్రతి ఏడాది టీచర్స్ డే ఉపాధ్యాయ దినోత్సవం చాలా ఘనంగా జరుపుకుంటారు ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గొప్ప గొప్ప వ్యక్తులను సన్మానించుకుంటారు కానీ ఈ ఏడాది కేవలం పేపర్ వర్క్ మాత్రం పరిమితమైంది తప్ప ఎటువంటి సెలబ్రేషన్స్ వేయలేదు దాన్ని ఈ సంవత్సరం దాన్ని పూర్తిగా నిషేధించి స్థాయికి వెళ్ళగలిగారు ఎందుకంటే ఎన్నో ఊహలు తడుగుపెట్టుకుంటున్న ఒక అమ్మాయి భావితరాలకు ఒక ఆదర్శంగా నిలబడాల్సిన అమ్మాయి అమ్మాయి అంటే ఇంకోటిని తన వైద్య ద్వారా తను చెప్పేదట ఎప్పుడు కూడా నేను పేదలకు చాలా సహాయం చేస్తానని గవర్నమెంట్ ద్వారా ఇన్ని రకాల బెనిఫిట్స్ పొందాను నా వైద్య విద్యకు సంబంధించి సో ప్రజలకు రాబోయే రోజుల వైద్య విద్యను నేను చాలా ఎంతోమంది పేదలకు నేను అందిస్తాను సేవ చేయాలి అనే ఒక ఎన్నో ఆలోచనలతో బయట రావాల్సిన ఒక అమ్మాయి తన జీవితాన్ని అర్ధాంతరంగా కొంతమంది పాశవిక ముష్కర మూలకల దాడికి ఆవిడ తన జీవితాన్ని అక్కడ అంతం చేసుకోలేదు అది కూడా మామూలు కాదండి అత్యంత దారుణంగా అత్యంత హేయింగ్ అత్యంత పాశవికంగా అత్యంత దయనీయంగా చెప్పుకోవడానికి కూడా ఒళ్ళు గగురు విధంగా పాప ఆ బాధ ఎలా భరించిందో ఆ కష్టం ఎలా భరించిందో తన తగమ్య చూసి చివరికి ఈ సంఘటన అయిపోయిన తర్వాత ఫార్మాలిటీస్ ప్రభుత్వ లాంఛనాలు పోస్టుమార్టమ్స్ అన్నీ అయిపోయిన తర్వాత క్రిమేషన్ అంత్యక్రియలు జరగడం కోసం అని చెప్పి డెడ్ బాడీని పేరెంట్స్కి హ్యాండ్ అవర్ చేసే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఒక నాలుగు వందల పోలీసులు ఆ క్రిమేషన్ జరిగే స్థలం దగ్గరికి వెళ్ళేసరికి ఆల్రెడీ క్రిమేషన్ దగ్గర జరగాల్సిన ప్లేస్లో ఆల్రెడీ ఒక రెండు మూడు బాడీస్ వెయిటింగ్లో కూడా ఉంటే కూడా పేరెంట్స్ అతి తొందర పెట్టి వాటిని కూడా పక్కన పెట్టి పూర్తిగా ఆ అంత్యక్రియలు జరిగే సందర్భంలో తన బాడీని తొందరగా పంపించి పేరెంట్స్ తోటి పేపర్తో సంతకాలు పెట్టి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సాక్ష్యాధాలను రూపు మాపేయాలని ఒక ఉద్దేశంతో పేరెంట్స్కి మమ్మల్ని ఇబ్బంది పెట్టారని ఆ పేరెంట్స్ కూడా చెప్పడం జరిగింది నిన్న నిరసనకారుల మధ్య వీళ్ళు పార్టిసిపేట్ చేస్తూ ఇంకో విషయాన్ని కూడా వాళ్ళు ఎంత ఎంత దారుణమైన విషయాన్ని వాళ్ళు వెలుపుచ్చారంటే మమ్మల్ని అక్కడ కొంత లంచం ఇచ్చి అంటే ఒక వైట్ పేపర్స్ మీద సంతకాలు పెట్టించుకున్నారు కొంత అమౌంట్ని ఇవ్వడానికి అక్కడ లోకల్ డీసీపీ నార్త్ జోన్ నార్త్ కలకట నార్త్ జోన్ కలకట డీసీపీ తమ దగ్గరకు వచ్చి కొంత అమౌంట్ ఇవ్వ చూపాడని అది అందుకొని వైట్ పేపర్ని సంతకం పెట్టమని చెప్తే మేము జస్ట్ రిజెక్ట్ చేస్తాం ఆ అమౌంట్ ఎందుకంటే ఇంత మా ప్రాణంతో మా ప్రాణంతో ప్రాణంగా పెంచుకున్న మా అమ్మాయి మా కళ్ళ ముందు లేనప్పుడు ఈ డబ్బు మాకెందుకు ఆ అమ్మాయి కూడా అనేదట డబ్బు కాదు మనకు కావాల్సింది నా పేరు ముందు డాక్టరేట్స్ డాక్టర్ ఇన్ని డాక్టర్ డిగ్రీలు ఉంటే నాకంత గొప్పది అనిపించుకోవడం అమ్మాయి చేసింది బాబు చూడండి ఒక పల్మనాలజిస్ట్ అంటే ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ఒక శాస్త్రం అది కానీ ఆ అమ్మాయికి ఏ శాస్త్రం చదువుకుందో అదే ఊపిరి లేకుండా చేసేసారు నో వర్డ్స్ సార్ నిజంగా ఇందులో మనం మాట్లాడాల్సింది ఏంటంటే అభయ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో గ్రాటిట్యూడ్ని వాళ్ళు మర్చిపోలేదు ఉపాధ్యాయులకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇచ్చారు అంటే వాళ్ళ మానవతా దృక్పథం అనుకోవాలా లేదంటే కృతజ్ఞతా భావం అనుకోవాలా తెలియదు కానీ నిజంగా ఆ పేరెంట్స్కి హ్యాట్సప్ చెప్పాలి వాళ్ళ కూతురికి సంబంధించి జస్టిస్ త్వరగా రావాలని ఆ టీచర్స్ బ్లెస్సింగ్స్ పోరాటాలన్నీ త్వరగా నెరవేరాలని ఆ పోరాటాన్ని ఎప్పుడైతే అమ్మాయి జస్టిస్ వైపుగానే తీసుకెళ్లాలని ఆచార్య దేవోభ అంటారండి ఆచార్యుని సాక్షాత్ దేవుడితో దేవుడితో పోలిస్తాం బహుశా ఈ సంఘటనలో కూడా మనుషులతో సాధ్యపడదేమో ఎందుకంటే జరుగుతున్న అక్రమాలు రోజు చూస్తుంటే మన గుండెలు తక్కువ బహుశా మరలా దేవుడ రావాలేమో ఆ దేవుడుస్తే కానీ సమస్యకి పరిష్కారం రాదేమో సమస్యకి పరిష్కారం త్వరగా జరగాలనే కోరుకుందాం ఎనివే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం